హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఇప్పుడైతే ఏం రాస్తున్నానంటే, రేపు సైన్స్ ఫెయిర్, పిల్లలకి క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేద్దామని క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజు నైట్ అయితే గిన్నెలు దోమట్లేదు, బాగా టైర్డ్ అయిపోయినా. రేపు పొద్దునే దోముకుంటా. మామూలుగా రెగ్యులర్గా అయితే నైటే దోమేసుకుంటా, కానీ స్కూల్లో వర్క్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇప్పటివరకు బిజీ బిజీ బిజీ, రెస్ట్ అనేది ఉండట్లేదు. అసలు ఎన్ని పనులు అంటే చాలా పనులు అవుతున్నాయి. మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడము, వంట చేయడము, మన స్కూల్లో వర్క్, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి మళ్ళీ స్నాక్స్ తినిపించడము, వంట చేయడము, ఇవన్నీతో జరిపింది. ఇంట్లో నేను సామాన్ తీసుకొచ్చిన అవన్నీ కూడా చదివేసినాయి. ఇప్పటిదాకా చిన్నోడు అయితే తినకుండానే పడుకున్నాడు, పెద్దోడు తిన్నాడు, వాడు పడుకున్నాడు. సో చూస్తున్నాను, పెద్దోడు ఇంకా టీవీ చూస్తూనే ఉన్నాడు, మూటపట్లు చూస్తున్నవాడు. వాడికి ఇష్టం మూటపట్లు. నేను వీడియో వేస్తున్నా అని మ్యూట్లో పెట్టుకోరా నాన్న అంటే మ్యూట్లో పెట్టుకున్నాడు. ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలు నేను ఒకే స్కూల్కి వెళ్తాము, మళ్ళీ వాళ్ళు వెళ్తే నేను వెళ్ళకపోతే బాగుండదు కదా, ఎందుకు రెస్ట్ తీసుకోవడం అని 2 మంత్స్ తర్వాత నేను స్కూల్కి వెళ్ళి అన్ని పనులు చేసుకుంటుంటే మళ్ళీ సడన్గా మా చిన్నోడికి ఏంటంటే టీత్ ఇన్ఫెక్షన్ అయింది. వాడికి రూట్ కెనాల్ చేయాలంట. అసలు ఇంత చిన్న ఏజ్లో తట్టుకుంటాడో తట్టుకోడని చాలా భయమవుతుంది. ఆల్రెడీ ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళిండు మా ఆయన, అయినా కానీ తగ్గదు, కంపల్సరీ రూట్ కెనాల్ చేపియాలి అన్నాడు. ఇంకా వాడిది పెద్దబడ్డే కూడా కాలేదు. చేపిద్దామనుకున్నాం సమ్మర్లో, కానీ ఈరోజు వాడు దెబ్బ తాకింది బాగా, 2 పళ్ళు కూడా బ్లడ్ వచ్చి ఇదంతా కూడా స్వెల్లింగ్ వచ్చింది. సో ఇంత చిన్న ఏజ్లో వాడు ఎలా భరిస్తాడు అని అనే టెన్షన్గా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని చూస్తున్నాం. లక్ ఎలా కలిసి వస్తుంది చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. కానీ ఇంకా కూడా మేము ఎంత కష్టపడినా, పిల్లల కోసం ఎంత కష్టపడినా, ఏమైనా రెస్ట్ తీసుకోకుండా మా ఆయన కానీ నేను కానీ ఎంత కష్టపడినా ఒక సక్సెస్ అని చూడలేకపోతున్నాం. చూద్దాం ఎప్పుడు సక్సెస్ వస్తుంది. వాడికైతే ఇంకా 2 రోజులు చూస్తాం, తగ్గకపోతే రేపు కానీ ఎల్లుండి తీసుకెళ్తాం. లేదంటే ఇక సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి కదా, నాకు కూడా కొంచెం అప్పటి వరకు హెల్త్ రికవర్ అవుతుంది. ఉన్నామంటే 2 రోజులు హాస్పిటల్లో ఉండొచ్చు, అందుకని రేపు ఎల్లుండి చూసి తగ్గకపోతే తీసుకెళ్తా అన్నాడు మా ఆయన. నేనైతే అంత దూరం జర్నీ చేయలేను కదా, వాడైతే అసలు నన్ను వదిలిపెట్టి ఉండడు. వాడికి ఎప్పుడు అమ్మనే కావాలి, పెద్దోడికైతే నాన్న కావాలి, చిన్నోడికైతే అమ్మ కావాలి. సో చూద్దాం వాడు ఉంటాడా. మరి ఉంటే నేను నని, లేదంటే ఇక ఎలా అయినా ఇబ్బంది పడైనా నేను వెళ్ళాలి. సో బ్యాక్ పెయిన్ అయితే బాగా వస్తుంది. స్కూల్లో బెల్ట్ లేకుండా ఉండలేకపోతున్నా, ఇంటికి వచ్చిన తర్వాత తీసేయాలి, అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి కొంచెం సేపు తీసేస్తున్నా. నేను అంటే చాలా కష్టపడుతున్నాం ఇద్దరం కూడా. సో మీరు వీడియోస్ చూసేవాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. వీడియో చూసిన ప్రతి వాళ్ళు ఫస్ట్ వీడియో ఓపెన్ చేయగానే లైక్ కొట్టండి. మా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నా నేను. ఎందుకంటే స్టార్టింగ్ చాలా మంది ఒక 1 మంత్ రాలే వ్యూస్, తర్వాత 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత 2 మంత్స్ బాగా వచ్చినాయి, వ్యూస్ బాగా వచ్చినాయి, వాచింగ్ అవర్స్ బాగా వచ్చినాయి. సడన్గా ఏమైందో దిష్టి తగిలినట్టయి, వ్యూస్ అన్నీ కూడా తగ్గిపోయినాయి. మళ్ళీ ఈ మధ్యనే షార్ట్స్ కూడా స్టార్ట్ చేసినాం, వాటి వల్ల వ్యూస్ కూడా పెరుగుతాయి. కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం, సపోర్ట్ చేయండి. ఏమైనా వీడియోస్ ఇంకా ఎలా చేయాలి కొంచెం సజెషన్స్ కూడా కింద కామెంట్ చేయండి. సో అప్పుడు మేము ఎలాంటి వీడియోలు చేయాలి ఏంటి అనేది కూడా కొంచెం చేంజ్ చేసుకునేది ఉంటే కూడా చేంజ్ చేసుకోగలుగుతాం. ఇప్పటికైతే 9:15 అవుతుంది, ఇంకొక 1 అవర్ పడుతుంది వచ్చి ఇవన్నీ క్వశ్చన్స్. రేపు పిల్లలకి అందరికీ చెప్పినాం సైన్స్ ఫెయిర్ ప్రిపేర్ చేసుకోనండి, అన్ని ఎక్స్పెరిమెంట్స్ అని. ఈరోజు ట్రయల్ వేసినాం ఫిజిక్స్ సార్ను నేను, మళ్ళీ పిల్లలందరూ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏంటని కూడా ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాం. సో రేపు తీసుకొస్తారు సైన్స్ ఎక్స్పెరిమెంట్, అవన్నీ కూడా వీలైతే ఒక వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం.
ఎందుకో ఇంత పని అన్నీ వేసుకొని ఎర్లీ మార్నింగ్లో వేసరికి తిప్పినట్టుగా కూడా అవుతుంది. ఇంకా హెల్త్ సెట్ అవ్వలేదు. నేను కూడా ఒకసారి హాస్పిటల్ చూపించుకోవాలి. ఇంతకుముందు కుకింగ్ ఛానల్ కూడా ఉంది అని చెప్పాను కదా ఒక వీడియోలో, రమా సాటిలైట్ కుకింగ్ ఛానల్. దాంట్లో ఒక 1 ఇయర్లో అట్లీస్ట్ 400 ఏవో వీడియోస్ అప్లోడ్ చేసిన, చేసి 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 అప్లోడ్ చేసి ఇప్పో అంటే విసుగొచ్చింది అనమాట. న్యూస్ రాక, సబ్స్క్రైబర్స్ పెరగక, సక్సెస్ చూడలేమో అని లేనేమో అని దాన్ని పక్కకు పెట్టేసిన. ఇంకా ఓన్లీ షార్ట్స్ వేసుకుంటూ చేసిన వీడియోలనే చిన్న చిన్న షార్ట్స్ వేసుకుంటూ పెట్టేసిన. సో ఇట్లయితే బ్లాగ్స్ అయితే దానికి మనకి ప్రిపరేషన్ ఏముండదు, మనం ఏం చేస్తే అది పెట్టచ్చు కదా, అదే థాట్ తోటి డైరెక్ట్ చేయొచ్చు అన్నట్టు బ్లాగ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన. మళ్ళీ కొంచెం వ్యూస్ పెరిగినాయి, సక్సెస్ చూస్తున్నాం. ఇంకా ఈ 1 మంత్లో అయిపోతుంది అనే టైంకి మళ్ళీ ఏమైందో తెలీదు. వ్యూస్ కూడా తగ్గినాయి, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. వ్యూస్ బాగా పెరిగితే ఎంత కష్టపడేందుకు ఇన్ని ఛానల్స్లో ఒక సక్సెస్ అనేది చూడగలుగుతాం అనుకుంటున్నా. సో మీ సపోర్ట్తో మా మినీ బ్లాగ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి, మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం. సో ఇదండి ఈరోజుకి వీడియో నేను చెప్దాం అనుకున్నాను. సో కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, ఎవరు కూడా ఇట్లా నాకేంది ఏం చేయలేము అన్న వాళ్ళు కష్టపడండి. మేము కూడా అదే విధంగా కష్టపడితే ఒక కంపల్సరీ ఒక మంచి సక్సెస్ అయితే వస్తుందని అనుకుంటున్నాం. సో వెయిట్ అండ్ సీ చూద్దాం. సో అప్పుడు మీ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటా. మీ సబ్స్క్రైబర్స్ వల్లనే మేము ఒక మంచి పొజిషన్లో ఉండాలనుకుంటున్నాం. సో ఇదండి ఈరోజుకి వీడియో, నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను అదే. సో ఇంత హార్డ్ వర్క్ ఇస్తున్నాం ఇలా ఏంటి లైఫ్ అనేది. అదండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మా మినీ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి అందరికి కూడా గుడ్ నైట్. సో టైం చాలానే అయింది, బాయ్ అండి.